జాతీయ క్యాన్సర్ దినోత్సవం కార్యక్రమం ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ గంగరాజు నగర్ కాకినాడ నందు యంగ్ మైండ్ 100 రోజుల వేడుకలను పురస్కరించుకొని క్యాన్సర్ పై కాలేజీ విద్యార్థి విద్యార్థులకు డాక్టర్ రామ్జీ నాగేంద్ర సర్జికల్ ఆంకాలజిస్ట్ వివరించారు. స్టేట్ బెస్ట్ టీచర్స్ అవార్డు గ్రహీత పిల్లి గోవిందరాజులు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం, నూనెలు, ప్లాస్టిక్ గ్లాసులో టీ తాగడం మొదలగు వాటి వలన వచ్చే క్యాన్సర్ గురించి, వాటి నిరోధం గురించి వివరించారు. డాక్టర్ నరేంద్ర మాట్లాడుతూ కైనీ గుట్కాలు నమ్మటం వలన, పొగ త్రాగడం వలన ప్రజలకు అనేక రకాల వ్యాధులు, కేసులు వస్తున్నాయని, యువకులు కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారని, వారికి సర్జికల్ చేయడం మాకు బాధాకరంగా ఉందని విద్యార్థులకు వివరించారు. రోగం తెచ్చుకోవడం కన్నా ముందుగానే నిరోధించడం మేలని వివరించారు. పిల్లి గోవిందరాజులు క్యాన్సర్ మనిషికి ఎలా వస్తుందని వర్కింగ్ మోడల్లో చూపించారు. ఈ కార్యక్రమంలో యంగ్ మైండ్ ఫౌండర్ ప్రెసిడెంట్ వాకాడ వెంకటరమణ చిన్న మాస్టర్ నిర్వహణలో ఆదిత్య విద్యా సంస్థల గంగరాజు నగర్ కాకినాడ వారి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ మొయీనా మేడం అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. నరాల కృష్ణకుమార్, కామేష్ రామకృష్ణ, యంగ్ మైండ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ నరేంద్ర, సర్జికల్ ఆంకాలజిస్ట్, కాకినాడ స్కోప్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు యంగ్ మైండ్స్ వాళ్ళు ఇంటర్మీడియట్ పిల్లలకి, వారి చదువుతున్న ఇంటర్మీడియట్ పిల్లలకి క్యాన్సర్ అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్ మీద మాట్లాడాలని చెప్పారు. సో ఐ ఆల్వేస్ సే ప్రోగ్రామ్ దే హావ్ కండక్టెడ్, ఐ కంగ్రాచులేట్ దెమ్ ఫర్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ దే హావ్ కండక్టెడ్. థ్యాంక్ చిన్న గారు. Percent of you teach and carry this information to your elders, our neighbors, our relatives. Thus, what they do now, that what they do now, education paranga, scientific paranga, mano logicalga, pratidhi kora, chadu ni, aavadin chali, aaswadin chali, abhimanin chali, then premin chali. అప్పుడే మీకు మీరు అనుకున్న ర్యాంక్ వస్తుంది. ఓకేనా? ఓకే యంగ్ మైండ్స్, మరి మాస్టర్ మాట్లాడుతున్నారు సార్ గారికి, అలాగే ఇక్కడ నిలిచేసినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా విద్యార్థులకు నా ఆశీస్సులు. తర్వాత నా పేరు పిల్లి గోవిందరాజులు, నేను మండల ప్రజాపరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల చిందుర్తి గొల్లపురం మండలంలో విద్యాశాస్త్ర ఉపాధ్యాయంగా పనిచేస్తాను. బయాలజీ కాదు టీచర్, బయాలజీ. ప్రపంచ స్థాయిలో అతి భయంకరమైనటువంటి ఒక రకమైన వ్యాధి. ఈ వ్యాధి గురించి అందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ యొక్క ఉద్దేశం. అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటాం. మరి ఇందులో ఎక్కువగా గమనిస్తే మనకి క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో 2021కి 2.8 మిలియన్లు క్యాన్సర్ బారిన పడినటువంటి వ్యక్తులు ఉన్నారు. అదే 2025 3 మిలియన్ల వ్యక్తులు తయారవుతారన్నారు. అది మరి ఈయనో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. మరి ఇటువంటి వ్యాధి మీద అవగాహన అనేది ఉండాలి. మరి ఈ వ్యాధి రావడానికి కారణం ఏంటి? అసలు క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే అర్థం పేత. పేత అనే ఆ వ్యాధిని ఎందుకు పేరు పెట్టారు? పేత అనేది క్రాబ్ అనేది గమనిస్తే అది మనం ఏ వైపు వెళ్తే దానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది. పలానా విధంగా వెళ్తుంది, పలానా మార్గంలో వెళ్తుంది అని మనం చెప్పలేము. పేత కనబడింది అనుకోండి, క్రాబ్ కనబడితే మనం ఎదరికి వెళ్ళి ఉంటుంది, అలా పోతుంది, లేకపోతే ఎలా పోతుంది, లేకపోతే ఎలాగానే వెళ్ళిపోతుంది. దానికి ఒక దారి అంటే ఏమో ఉండదు. మన బాడీలో తయారైనటువంటి క్యాన్సర్ కణము కూడా అలాగే రేడియోథెరపీ విచిత మాదిరిగానే ఇది కూడా ఒకటి రెండు, అదే దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయిన తర్వాత ఏ భాగానికైనా సరే శరీరంలో ఉన్నటువంటి అన్ని సెల్స్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళి అక్కడ క్యాన్సర్ కణాలను డెవలప్ అయిపోయి క్యాన్సర్ గడ్డలు ఏర్పడడం అనేది జరుగుతుంది. మరి ఇటువంటి గడ్డలు ఏ విధంగా ఏర్పడతాయి మన బాడీలో? మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారానే, మనం తీసుకునే ఫుడ్ ద్వారానే జరుగుతుంది అంతా కూడా. మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అంతా కూడా ఫ్యాషన్ మారిపోయింది. ప్లాస్టిక్, ప్లాస్టిక్ ప్రతిదీ కూడా మనం ప్లాస్టిక్ నే వినియోగిస్తాం ఎక్కువగా. అంటే మనం వినియోగించే ప్లాస్టిక్ వల్ల మన బాడీలోకి సంవత్సరానికి ప్రతి వ్యక్తికి కూడా వాడి బాడీలోకి 28 కేజీల మైక్రో ప్లాస్టిక్ కణాలు వెళ్తున్నాయి మన బాడీలోకి. 28 కేజీలు మైక్రో ప్లాస్టిక్ కణాలు మన బాడీలోకి వెళ్ళి రావడం అనేది జరుగుతుంది. దానివల్ల ఎక్కువగా క్యాన్సర్ వస్తుంది. మనం ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా మన ప్యాకింగ్ దేని ద్వారా జరుగుతుంది? ప్లాస్టిక్ ద్వారానే జరుగుతుంది.
ఎనభై నుంచి తొంభై డిగ్రీలు వేడిగా ఉన్నటువంటి పదార్థాలని మనం ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ లేదా ప్లాస్టిక్ గ్లాసులో గాని పేపర్ గ్లాసుల్లో గాని వేసుకుంటే సుమారు 2000 మైక్రాన్ల సెల్స్ ప్లాస్టిక్ మైక్రో సెల్స్ మన బాడీలోకి ప్రవేశిస్తున్నాయంట. దాన్ని బట్టి చూడండి, అంటే ప్లాస్టిక్ ఎంత దారుణంగా మనం వినియోగిస్తున్నామో చూడండి. దీనివల్ల ఫ్యూచర్ లో మొత్తం సముద్రంలో చేపల కన్నా ఈ మైక్రో ఈ ప్లాస్టిక్ అనేది ఎక్కువైపోతుందండి 2025, అంటే అంత ఎక్కువ విరుగుతుంది కదా. అంటే దీన్ని బట్టి ప్లాస్టిక్ ని ఏ విధంగా ఎవరిని చేయాలో చూడండి. అదే కాకుండా క్యాన్సర్ అనేది గమనిస్తే ఏ వయసు వారికైనా రావచ్చు, వయసుతో నిమిత్తం లేదు క్యాన్సర్. చూడండి, ఇక్కడ ప్రయోగాన్ని బాటిల్ తీసుకున్నాను, దానికి కింద అడుగు భాగంలో ఒక రంధ్రం చేశాను, పైన మూతకు ఒక రంధ్రం చేశాను, వాటర్ లెవెల్ చూపిన అమర్చాను, దీనికి సిగరెట్ వెలిగిస్తున్నాను, లోపల కాటన్ కట్టని చివర, కాటన్ అంటే అది ఊపిరి దిద్దని అర్థం, లంగ్స్ అని అర్థం. ఓకే, ఈ పొగ ఆ లంగ్స్ లోకి వస్తుంది, వెళ్ళిన తర్వాత ఎలా మార్పుతా అన్నది నేను చూపి. మన బాడీలోకి చూడండి పొగ అదే విధంగా ఊపిరితిత్తులకు ప్రవేశిస్తుంది, ఊపిరితిత్తులు వాయుగుండలన్నీ కూడా పాడైపోయి క్యాన్సర్ కావడం కాదు. ఇదే ఇప్పుడు పీల్చినటువంటి ఆ పొగ మన నాజిల్స్ ద్వారా ట్రాకియా నుంచి బ్రాంకైకి, బ్రాంకియోల్స్ కి, అక్కడి నుంచి ఆర్యలైకి వెళ్ళడం జరిగింది. ఆర్యలై అన్నటువంటి రక్త కేశ నాళికల్లో కూడా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి రక్తంలో కలిసిపోతుంది. జాతి అర్థం చేయండి, కలర్ మారింది. ఈ కలర్ మారడానికి కారణం ఏంటంటే ఈ బ్లాకిష్ గా రావడానికి నికోటిన్ లోపల చూపిస్తాను బాగానే. ఒక సిగరెట్ లోనే ఎంత నికోటిన్ అనేది కనిపిస్తే ఇంకా వాడు రోజుకి ఎన్ని కలుస్తారు, దాన్ని బట్టి వారానికి ఎన్ని ఉంటాయి, నెలకి ఎన్ని ఉంటాయి, సంవత్సరానికి ఎంత నికోటిన్ వాడి బాడీలోకి వెళ్తుంది, దాని వల్ల ఎన్ని వాయువులు విషవాయువులు వాడి బాడీలోకి వెళ్ళి విషపూర్తిగా తయారవుతుంది, వాడి కొన్ని రోజులు క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది అనేది దీన్ని బట్టి మనం చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.